తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఆయన నిర్వహించిన ప్రజాపాలన గ్రామ బస్తీ సభల్లో అభయహస్త దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. అయితే మొత్తం కూడా 1,25,00,000 అప్లికేషన్లు రావడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి అభయహస్తం ఫార్మ్స్ 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజలందరూ కూడా అప్లై చేసుకున్నారు. అయితే చాలా మంది ఆశతో ఉన్నారు, ఎందుకంటే ఇందులో ముఖ్యంగా 500 గ్యాస్ సిలిండరు, ఆ తర్వాత కరెంటు బిల్లు ఫ్రీ కరెంటు, తర్వాత 2,500 రూపాయలు పేద మహిళలకు, ఇవన్నీ చాలా మంది అప్లై చేసుకున్నారు. చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడా ఇవి తమకు ఫ్రీగా వస్తాయని చెప్పేసి. సో దీనికి సంబంధించి 28న స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ప్రక్రియ డిసెంబర్ 28కి స్టార్ట్ చేసి జనవరి 6 దాదాపు 10 రోజులు నిర్వహించారు. ఆ 10 రోజుల్లో 2 సెలవు దినాలు వచ్చాయి, అది కూడా 31st ఆ తర్వాత 6 చివరి అయిపోయింది. మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ ఉంటుంది అని చెప్పేసి అయితే ప్రచారం ఉంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే 6 ముగిసినటువంటి ఈ దరఖాస్తుల ఫామ్లని చాలా మంది, అంటే ఎడ్యుకేటెడ్ అంటే మంచి నైపుణ్యం కలిగినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్స్తో చేయిస్తారు. దాదాపు 1,000 మందిని దీనికోసం రిక్రూట్ చేసుకున్నారు. వాళ్ళతోనే ఈ డేటా అంతా కూడా ఎంట్రీ చేస్తారు, జాగ్రత్తగా జరుగుతుంది అనే క్రమంలో ఈ ఫామ్లు మనకి నగర శివారు ప్రాంతంలో ఒక దగ్గర పడిపోయి ఉన్నాయి. అంటే హయత్ నగర్ నుంచి తీసుకొస్తున్న ఫామ్స్ కుకట్పల్లికి వెళ్ళే దారిలో మధ్యలో ఒకటి ర్యాపిడో బైక్ అతను బైక్ పైన పెట్టుకుని రావడంతో ఆ బాక్స్ ఒకసారిగా చినిగిపోయి ఆ అభయహస్తం ఫామ్స్ అని రోడ్డు పాలైపోయినాయి. దీనికి సంబంధించి వార్త ఒకటి వైరల్గా మారింది. అంటే మంచి ఇంటెలెక్చువల్తో డేటా ఎంట్రీ చేపిస్తా అన్నారు, మంచి ఆపరేటర్స్తో, స్కిల్డ్ ఆపరేటర్స్తో డేటా ఎంట్రీ చేపిస్తామన్న ప్రభుత్వం ఈ విధంగా ఫామ్లని రోడ్డు పైన పడేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది అని చాలా మంది ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు చాలా మంది ఈ విషయంలో బాధపడుతున్నారు. అంటే ఏంది అసలు గవర్నమెంట్కి మనం ఇస్తే ఎవరో ప్రైవేటు వ్యక్తి ఫామ్స్ తీసుకెళ్తున్నాడు. ఇందులో అప్లై చేసుకున్న వాళ్ళ కుటుంబంలో ఒక్క ఫామ్ పోయినా, 1-2 ఫామ్లు పోయినా కుటుంబాలకి ఈ ఏవైతే పథకాలు రావు, వాళ్ళు అన్యాయం అయిపోయినట్టే అని చెప్పేసి చాలా మంది ప్రజలైతే బాధపడుతున్నారు.